నవరత్నాల అమలుపై సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు నామినేటెడ్ పదవులు సాధ్యపడవని కానీ సామాన్యులకు కూడా ఇవ్వాలని సీఎం బిల్లు తెచ్చారని తెలిపారు. మహిళలకు 50% నామినేటెడ్ పదవులు స్వాగతించాల్సిన విషయమన్నారు. ధరల స్థిరీకరణకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం శుభపరిణామమని, కౌలు రైతులకు భద్రత కలిగించేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని మోపిదేవి తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడాను చట్టబద్ధత చట్ట రూపంలో తీసుకువచ్చి ప్రవేశపెట్టినటువంటి బిల్లుల యొక్క సారాంశాన్ని మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో సమసమాజ స్థాపన కొరకు ఉన్నవారు లేనివారు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ సమన్యాయం జరగాలి అనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలన్నింటినీ కూడాను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రం స్పష్టంగా ఉన్నాయి. ఈ దేశం మొత్తం మీద కూడాను సమసమాజ స్థాపన తీసుకురావాలి, అందరికీ రాజ్యాంగ హక్కు భద్రత కల్పించాలని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, జ్యోతిరావు ఫూలే కానివ్వండి, అలాంటి మహానుభావులు చేసినటువంటి ప్రయత్నాలు కృషి ఫలితంగానే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి వర్గాల వారు గౌరవంగా తలెత్తుకు తిరగలిగిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను ఆ దిశ గారు వారు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, చేపడుతున్న చర్యలు కానివ్వండి, ఇవన్నీ కూడాను అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు, జ్యోతిరావు ఫూలే యొక్క ఆలోచన విధానాలతో పాటు సరిసమానంగా వెళ్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహజంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎన్నికల ముందు రేపు మేము అధికారంలో రావటంగానే ఆ పని చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి రకరకాలైన వాగ్దానాలు ఇస్తుంటారు, రకరకాలైనటువంటి ప్రలోభాలతో మేనిఫెస్టో రూపంలో క్రోడీకరిస్తుంటారు. కానీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వారు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ మేరకు అమలు జరిపామని చెప్పి చూసుకున్నట్లయితే ఇచ్చిన వాగ్దానంలో సగం వరకు కూడా పూర్తిగా సంపూర్ణంగా అమలు జరిపేటటువంటి పరిస్థితులు ఉండవు. ఒకవేళ ఏదైనా ఒకటి ఆరా ఇంపార్టెంట్ ఉంటే మరలా నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్కి 4 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుందనగా ఆ వాగ్దానాలు మేము అమలు పరుస్తున్నామని చెప్పి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సంఘటన గడిచినటువంటి 5 సంవత్సరాల్లో టీడీపీ హయాంలో ఎన్నో చూసాం మనం. కానీ ఆ విధంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం అనేటువంటిది ఎజెండా కాకుండా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకి ఏ వాగ్దానం అయితే ఇచ్చామో రేపు మీ అధికారులు రావటం కానీ మీ యొక్క అభివృద్ధి కొరకు మీ యొక్క సంక్షేమం కొరకు ఈ పని చేస్తామని చెప్పి ఇచ్చిన యొక్క ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల యొక్క ప్రతిఫలాలు కూడా ఆ రోజు నుంచే వారికి కూడా చెందాలి అనేటువంటి లక్ష్యంతో దృఢ సంకల్పంతో ఒక ఆశయంతో ముఖ్యమంత్రి గారు నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఏ విధంగా అయితే న్యాయం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ వాటన్నిటి మీద సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి నిన్నటి వరకు జరిగినటువంటి సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుల యొక్క సారాంశాలు చూసుకున్నట్లయితే అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఇది చేస్తారని చెప్పిన ఒక వాగ్దానం ఇస్తే ఆచరణలోకి తీసుకురావాలంటే శాసనసభలో చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం అయితే ఉంది.